ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ టూర్ కు వెళ్లబోతున్నారు రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించబోతున్న ఇరవై ఐదవ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీకి హాజరవుతారు అంతేకాదు డెబ్బై నాలుగవ కార్యనిర్వాహక సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కాబోతున్నారు విశాఖ టూర్ కోసం సీఎం జగన్ కాసేపట్లో తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఆయన విశాఖ చేరుకుంటారు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మధురవాడ ఐటీ హిల్కు చేరుకుంటారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్కు బయలుదేరతారు ఇక ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఇరవై ఐదవ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీలో పాల్గొంటారు జగన్ పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు అనంతరం తాడేపల్లికి తిరిగి పయనమవుతారు ఇక సీఎం టూర్ ఏర్పాట్లను పరిశీలించారు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశాలు కావడంతో నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు